ద్వీపాల్లో మాకు వారి సంతోషాన్ని తెలియపరచడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మా కుటుంబం ఉన్న అందరి తరఫున నా సంతోషాన్ని నా ధన్యవాదాలని నేను వ్యక్తపరుస్తాను. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఇంత వచ్చారు సంతోషం, మీకు మాకు ధన్యవాదాలు. యా పుట్టింది చాలా మంచి ఘడియలని కూడా అంటున్నారు పెద్దలు. అండ్ ఇదంతా శుభం. అండ్ ఆ ప్రభావం ముందు నుంచి చూపిస్తూనే ఉంది. అండ్ చరణ్ తన ఎదుగుదల కానివ్వండి, తన అచీవ్మెంట్స్ కానివ్వండి, అలాగే ఈ మధ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థం కానివ్వండి, ఇలాగా మా ఇంట్లో అన్ని శుభ కార్యాలు జరగటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ దానికి ఈ బిడ్డ ప్రభావం ఉందని అనుకుంటున్నాను. అది ఇంకా చెప్పలేదు, రాత్రి చూశాను కానీ ఆ పోలికలు అవి ఏవి చెప్పలేవు. మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇది రోజు, ఆయన దినం, ఆయన నమ్ముకున్నటువంటి మా కుటుంబం అదే మంగళవారం నాడు ఆడబిడ్డని మాకు ప్రసాదించడం అనేది ఇది అపురూపంగా మేము భావిస్తున్నాం. ఎస్ అంటే అది మెడికల్ కేర్ సంబంధించి అది వాళ్ళ సెక్షన్, అది పీసీ రెడ్డి గారి దగ్గరుండి ద బెస్ట్ మెడికల్ సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడాను ఏర్పాటు చేశారు. అన్ని రకాలుగా కేర్ తీసుకున్నారు. ఎక్కడ ఏ విషయంలో కూడా ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో ద బెస్ట్ టీంని పంపించారు వాళ్ళు. దే టుక్ కేర్ ఆఫర్ అండ్ చాలా హ్యాపీగా చాలా సుఖంగా ప్రసవం జరిగింది. బాగుంది. ఎలాగండి అంటే అది ప్లానింగ్ ఉండదండి, అది జరగాల్సినట్టు జరుగుతుంది, అది మనం అనుకుంటే జరిగేది కాదు అది. సో సంతోషం, థ్యాంక్ యూ అండి. ಬೆಂಗಳೂರಿನಿಂದ ಮಂಗಳೂರುವರೆಗೆ, ಬೀದರ್ನಿಂದ ಚಾಮರಾಜನಗರದವರೆಗೆ, ನಿಮ್ಮ ಸುದ್ದಿ ನಿಮ್ಮದೇ ಭಾಷೆಯಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ತಕ್.